Hi children, good morning all of you. Take out your Telugu textbook. Telugu Tota 2. Page number 26 open cheyandamma andaru. Ee roju manam new lesson nechukundam. Appadalu bajjilu. What is the lesson name? Appadalu bajjilu. Ok sari natho paatuga andaru spelling chadavandi. इदेमो पावत्तु इदेमो जावत्तु आ पा पा की पावत्ति से पा डग दीर्घम से डा लकम से लु अप्पडालु बा जगुड़ पोल्ली से जी जी की जावत्ति से जी लु बज्जीलु अप्पडालु बज्जीलु ఈరోజు మనం పావత్తు జావత్తు ఉన్న పదాలను నేర్చుకుందాం అప్పడాలు బజ్జీలు ఈ బాబు ఇతనేమో ఎక్కువగా తినేశాడంట ఇక్కడ చూసారా ఈ ప్లేట్ లో చూసారా ఎన్ని బజ్జీలు ఉన్నాయో ఈ బజ్జీలన్నీ తినేశాడంట వాటర్ పప్పు ఇవన్నీ బాగా తినేశాడంట అతిగా ఎప్పుడు కూడా ఎవరు తినకూడదు మనకు సరిపడనంత వరకు సరిపోయినంత వరకు ఆకలేసిన వరకే మనం భోజనం అయినా ఏదైనా తినాలి ఈ బాబు అతిగా తినడం వల్ల చూడండి తినకేమో చూసారు ఇక్కడ కడుపులో నొప్పి వచ్చిందంట అతిగా తినడం వల్ల బజ్జీలు అవన్నీ తిన్నాడు కదా అతిగా తినడం వల్ల కడుపులో నొప్పి వచ్చిందంట తర్వాత ఏమో చూసారు ఇక్కడ షాపు अंटे कोट्टुकु वेल्लाडंट कोट्टुकु वेल्ली इक्कड चूसारा पिक्चर लो कोट्टुकु वेल्ली एदो तेच्चुकुंटुन्नाडु इदेंटंटे सोंटिकम्मु तेच्चुकोनि दान्नि बागा नमिलेसि वाटर तागेसाडंट अत्तिगा तिनडं वल्ल इलांटि नष्टालु उंटायन्नमाट कडुपुलो नोप्पि इलांटि प्राब्लम्स वस्तायि इप्पुडु मनं ओक गेयानि नेर्चुकुंदामु अत्तिगा अप्पडालु बज्जीलु तिनडं वल्ल కష్టమేంటి మనం ఇప్పుడు ఒక గేయాన్ని పాడుకుందాం నాతో పాటుగా మీ అందరూ కూడా చెప్పండి చింతకాయ దప్పణం పప్పు వేసి కలపడం చింతకాయ దప్పణం పప్పు వేసి కలపడం అప్పడాలు వేపడం కరకరమని నమలడం అప్పడాలు వేపడం కరకరమని నమలడం బజ్జీలను తేవడం బొజ్జ నిండా మెక్కటం బజ్జీలను తేవడం బొజ్జ నిండా మెక్కడం కడుపు నొప్పి రావడం మంచం ఎక్కి దొర్లడం కడుపు నొప్పి రావడం మంచం ఎక్కి దొర్లడం దుకాణానికి వెళ్ళడం సొంటి కొమ్ము తేవడం దుకాణానికి వెళ్ళడం సొంటి కొమ్ము తేవడం నమిలి నీళ్లు మింగడం కడుపు నొప్పి పోవడం నమిలి నీళ్లు మింగడం కడుపు నొప్పి పోవడం బుద్ధి తెచ్చుకోవడం బుద్ధి తెచ్చుకోవడం ఓకే నాతో పాటుగా మళ్ళీ మీ అందరూ చెప్పండి గేయని ఇలాగే నేర్చుకోవాలి గేయని చింతకాయ దప్పణం పప్పు వేసి కలపడం చింతకాయ దప్పణం పప్పు వేసి కలపడం అప్పడాలు వేపడం కరకరమని నమలడం అప్పడాలు వేపడం కరకరమని నమలడం బజ్జీలను తేవడం బొజ్జ నిండా మెక్కడం బజ్జీలను తేవడం బొజ్జ నిండా మెక్కడం కడుపు నొప్పి రావడం మంచం ఎక్కి దొర్లడం కడుపు నొప్పి రావడం మంచం ఎక్కి దొర్లడం దుకాణానికి వెళ్ళడం సొంటి కొమ్ము తేవడం దుకాణానికి వెళ్ళడం సొంటి కొమ్ము తేవడం నమిలి నీళ్లు మింగడం కడుపు నొప్పి పోవడం నమిలి నీళ్లు మింగడం కడుపు నొప్పి పోవడం బుద్ధి తెచ్చుకోవడం బుద్ధి తెచ్చుకోవడం
చింతకాయ దప్పలం పప్పు వేసి కలపడమంట. చింతకాయ దప్పలాన్ని పప్పు వేసుకొని కలపడం అంటే దప్పలం. దప్పలం అంటే పులుసు. మామూలుగా మీ మమ్మీ వాళ్ళు వండుతారా బెండకాయ పులుసు, సొరకాయ పులుసు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాగే చింతకాయ దప్పలం అంటే చింతకాయ పులుసు పప్పు వేసుకుని కలపడం, అప్పడాలు వేపడం, కరకరమని నమలడం అంట. అంటే అప్పడాలు వేపుకొని ఆ కూరలోకి నంచుకొని తిన్నాడంట, కరకరమని నములుకుంటూ తిన్నాడంట. బజ్జీలను తేవడం బొజ్జనిండా మెక్కడం. బజ్జీలను తేవడం బజ్జీలు తెచ్చుకొని బొజ్జనిండా అంటే పొట్టలోకి కడుపు నిండా బాగా తిన్నాడంట. కడుపు నిండా బాగా తినడం వల్ల కడుపు నొప్పి రావడం, మంచం ఎక్కి దొరడం. చూసారు ఇక్కడ పిక్చర్ లో కడుపులో నొప్పి వచ్చి బాగా అటు ఇటు తిరిగాడంట. కడుపు అంటే అతిగా తినడం వల్ల అలా కడుపులో నొప్పి వస్తుంది. అప్పడాలు బజ్జీలు అనే కాదు, మీకు ఇష్టమైంది అనుకో ఏదైనా కానీ కొంచెం కొంచెం తినాలి. మరి అతిగా తింటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మంచం ఎక్కి దుకాణానికి వెళ్ళడం, సొంటి కొమ్ము తేవడం. అంటే సొంటి కొమ్ము అంటే అల్లం ఉంటుంది తెలుసా మీ అందరికి, అల్లం ఎండిపోతే దాన్నే సొంటి కొమ్ము అంటారంట. దుకాణం అంటే కొట్టు, షాప్. ఇక్కడ చూసారా ఇక్కడ ఉంది జనరల్ స్టోర్ అని, అక్కడికి వెళ్ళాడంట. దుకాణానికి వెళ్ళి సొంటి కొమ్ము తెచ్చుకున్నాడంట. నమిలేసి ఆ సొంటి కొమ్ముని అల్లం అంటే డ్రై అయిపోతే ఎండిపోయిన తర్వాత అది సొంటిలా వస్తుంది, దాన్ని నమిలేసి నమిలి నీళ్లు మింగడం అంటే దాన్ని నమిలేసి వాటర్ తాగేశాడంట. కడుపు నొప్పి పోయిందంట. అలా డైజెషన్ అవ్వనప్పుడు అలా సొంటి కొమ్ముని తిని వాటర్ తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. బుద్ధి తెచ్చుకోవడం అంటే తనకి అలా తగ్గుతుందని తెలుస్తుంది. అతిగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుందని తను తెలుసుకున్నాడు. దానివల్ల ఆ అబ్బాయికి బుద్ధి తెచ్చుకున్నాడు. ఓకే, కమ్ టు నెక్స్ట్ పేజ్. నీకు మందులు అవసరమైతే ఎక్కడికి వెళ్తావు? ఒకవేళ మీకు ఏ కడుపులో నొప్పి వచ్చినా ఫీవర్ వచ్చినా ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు? ఫస్ట్ మెడికల్ షాప్ లో తెచ్చుకుంటారు, లేకపోతే హాస్పిటల్కి వెళ్తారు, అంతే కదా. నెక్స్ట్ కింది చిత్రం చూడండి, మాట్లాడండి. కింది చిత్రం చూడండి, మాట్లాడండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక ఇల్లు అన్నమాట ఇది. ఇక్కడ చూసారు, ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే ఓకేనా. ఇక్కడ వాళ్ళ అమ్మగారు పిల్లలిద్దరికి అన్నం పెడుతున్నారంట. ఎవరి ప్లేట్లో కూడా ఎక్కువగా లేచూసారా, కొంచెం కొంచెమే ఉంది. వాళ్ళు సరిపడంత వరకే పెట్టించుకొని అలాగే తింటున్నారు, ఎక్కువగా మాత్రం తినరన్నమాట. ఎక్కువగా అన్నం పెట్టించేసుకొని అన్నం అలా వదిలేసి అలా ఉండకూడదు. ఎప్పుడు మాకు సరిపడంత మమ్మీ వాళ్ళని అడిగి పెట్టించుకొని మీరు కూడా అలాగే తినాలి ఓకేనా. అన్నం ఎక్కువ పెట్టేసుకొని పడేసుకోకూడదు, అన్నం ఎప్పుడు కూడా పడేసుకోకూడదు. వీళ్ళు చూసారా దేనిలో తింటున్నారు, ఈ ఆకులు ఏంటో తెలుసా మీకు? అరిటాకులు. అరిటాకుల్లో భోజనం చేస్తే చాలా మంచిదంట, అందుకని వాళ్ళు కూడా ఆ అరిటాకుల్లోనే భోజనం చేస్తున్నారు. ఆ అరిటాకుల్లో వేడివేడి అన్నం పెట్టగానే చూసారు, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా, ఆ వేడివేడిది పెట్టిన దగ్గర నల్లగా వచ్చేస్తుంది. అంటే ఆ అరిటాకులో కొన్ని ఎంజైమ్లు ఉంటాయన్నమాట, అవి అప్పుడు ఆ ఆకులోంచి మనకి రైస్ అన్నంలోకి వచ్చేస్తుంది. అన్నంలో నుంచి మనకి డైజెషన్, అందుకని డైజెషన్ తొందరగా అవుతుంది, అందుకనే అరిటాకులో భోజనం చేస్తే మంచిదని అంటారు. అది మీరు కూడా అమ్మా ఎప్పుడు కూడా మీకు సరిపడనందా మీ మమ్మీ వాళ్ళు అడిగి అన్నం పెట్టించుకొని తినండి. ఎక్కువగా పెట్టించుకొని ఎప్పుడు కూడా అన్నం మాత్రం పడేయకూడదు. ఇవన్నీ ఆహార పదార్థాలు చాలా మనం డబ్బులు పెట్టి కదా కొనుక్కొని తెచ్చుకుంటాం, అవన్నీ వేస్ట్ అవుతాయి కదా. సో మీకు ఎప్పుడు కొంచెం కొంచెం కావాలనుకో కొంచెం కొంచెం అడిగి పెట్టించుకొని తినాలి. అలా ఇప్పుడు మీ చిన్న వయసులో నుంచి నేర్చుకోండి. ఓకే, చదవండి. కింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తించి సున్నాను చుట్టండి. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, ఆ వర్డ్స్ ఏంటి చూడండి. అప్పడాలు, బొజ్జ, కడుపు నొప్పి, బజ్జీ, దప్పడం. నాతో పాటు ఈ పదాలు స్పెల్లింగ్స్ చదవండి అందరూ. ఆ పా పాకి పావర్తిస్తే పా, నాకు దీర్ఘమిస్తే డా, నాకు కొమ్మిస్తే లు. అప్పడాలు, స
Second, appadalu. Bako tum se bo ja jag javat se ja bojja bojja ka da kum se du pa kum se pu ka du pu na ko tum se no pa gudi se pi pi ki pavat se pi kadupu noppi sege kadupu noppi ba jagudu palise ji ji ki javatise ji bajji idemo pavattu idemo javattu da pa pa ke pavatise pa la la sunna padatellam da palam sege da palam అప్పడాలు బొజ్జ కడుపు నొప్పి బజ్జి దప్పడం ఇవన్నీ మనం లెసన్ లో పేజ్ నెంబర్ 26 లో ఇప్పుడు సర్కిల్ చేద్దాం ఈ వర్డ్స్ ని చింతకాయ దప్పడం దప్పడం అనే వర్డ్ కూడా అక్కడ ఉంది కదా ఈ పదాన్ని నాతో పాటుగా మీ అందరూ సర్కిల్ చేయండి పప్పు వేసి కలపడం అప్పడాలు వేపడం అప్పడాలు అనే పదాన్ని కూడా మనం సర్కిల్ చేయాలి కదా ఆ పదాన్ని కూడా నాతో పాటు సర్కిల్ చేయండి కరకరం అని నమలడం బజ్జీలను తేవడం బజ్జి బజ్జీని కూడా సర్కిల్ చేయండి బొజ్జ నిండా మెక్కడం బొజ్జ అనే వర్డ్ని కూడా సర్కిల్ చేయాలి కడుపు నొప్పి రావడం కడుపు నొప్పి చూసారు ఇక్కడ ఉంది ఈ పదాన్ని కూడా సర్కిల్ చేయండి మంచం ఎక్కి దొల్లడం దుకాణానికి వెళ్ళడం సొంటి కొమ్ము తేవడం రమలి నీళ్లు మింగడం కడుపు నొప్పి పోవడం బుద్ధి తెచ్చుకోవడం కడుపు నొప్పి అనే వర్డ్ ఆల్రెడీ మనకి పైన మనం సర్కిల్ చేసాం కాబట్టి ఇంకా ఇక్కడ ఏమీ సర్కిల్ చేయక్కర్లేదు అంటే నెక్స్ట్ వన్ కింది బొమ్మలు చూడండి పదాలు చదవండి పాఠంలో పావొత్తు ఇదే ఉత్తమ్మా పావొత్తు జావొత్తు అక్షరాలకు సున్నాను చుట్టండి చూడండి ఇక్కడ ఏమేం ఉన్నాయో ఆ పా పగ పావతిస్తే పా డగ దీర్ఘమిస్తే డా లకమిస్తే లు అప్పడాలు ఆ పా పగ పావతిస్తే పా డగ దీర్ఘమిస్తే డా లకమిస్తే లు అప్పడాలు ఓకేనా ఇక్కడ మనకి ఏమ ఇచ్చాడు పావొత్తు జావొత్తు పదాన్ని సర్కిల్ చేయమన్నాడు సో ఇక్కడ పావొత్తు ఉన్న పదాన్ని సర్కిల్ చేసేయండి నెక్స్ట్ ఈ ప్లేట్ లో చూసారా ఏమున్నాయో బజ్జీలు కదా ఇవన్నీ బా జగుడు కొలిస్తే జీకి జావొత్తు ఇస్తే జీ లా కొమ్మిస్తే లు బజ్జీలు సేగే బా జగుడు కొలిస్తే జీకి జావొత్తు ఇస్తే జీ లకమిస్తేలు బజ్జీలు జీ అనే పదాన్ని జావొత్తుంది కదా ఈ పదాన్ని మనం సర్కిల్ చేద్దాం అప్పడాలు బజ్జీలు ఇవి రెండు పదాన్ని సర్కిల్ చేయండి ఓకే చిల్లన్ ఈ పదాలన్నీ నేర్చుకోండి ఇప్పుడు పావొత్తు పదాలు జావొత్తు పదాలు ఉన్నాయి కదా అప్పడాలు బొజ్జ కడుపు నొప్పి బజ్జీ దప్పడం ఈ పదాలన్నిటినీ Each one five times write in your rough book. Rough book lo each one word five times raaskondi. Okay na meeku paavottu, javottu, ee ottulanni telustayi. Alage manam gunintalu kuda nerchukundam next lo. Okay children, appadalu bajjir ane geyanni naato paatu nenu ela cheppanu alaga meeru kuda practice cheyandi inti daggara. Ee words ani each one five times raayandi. Okay children, bye all of you. We will meet again in next class.